పరిమితులకు నమస్కారం గత 34 రోజులుగా గణపతి షుగర్స్ లిమిటెడ్ కంపెనీలో కార్మికులందరూ ముక్త కంఠంతో కలిసి యాజమాన్యంతో జరిగినటువంటి గొడవలో ఘర్షణలో యాజమాన్యం మొండి వైఖరి నుంచి కార్మికులను కాపాడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతోటి కార్మికులందరూ కూడా సమ్మెకు దిగడం జరిగింది 34 రోజుల కార్మికుల సంఘటిత పోరాటం తర్వాత జిల్లా కలెక్టర్ గారు జిల్లా కార్మిక అధికారులందరూ కూడా ఇన్వాల్వ్ అయిన తర్వాత యాజమాన్యం ఈ రోజు 700 రూపాయల్ని ఇంటీరియం రిలీఫ్ గా ఇచ్చి క్రషింగ్ పూర్తైన 2 నెలల లోపు యాజమాన్యం కార్మిక సంఘంతో కలిసి నూతన వేతన ఒప్పందం చేసుకోవడానికి అంగీకరించినందున కార్మికులు గత 34 రోజులుగా కొనసాగిస్తున్నటువంటి సమ్మెను ఈ రోజు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించనైనది సమ్మె కాలమైనటువంటి 34 రోజుల వేతనంతో పాటు దసరా పండుగకి ఇవ్వాల్సినటువంటి బోనస్ లేదా ఎక్స్గ్రేషియా విషయంలో డిసిఎల్ గారు వారం రోజులలో యాజమాన్యాన్ని ఒప్పించి కార్మికులకు న్యాయంగా రావాల్సినటువంటి ఎక్స్గ్రేషియా ఇప్పిస్తానని మాట ఇచ్చినారు కాబట్టి డిసిఎల్ గారి మాటను గౌరవించి ఈ రోజు మేము ఎక్స్గ్రేషియా గురించి డిమాండ్ చేయడం లేదు వారం రోజులలో ఎక్స్గ్రేషియా ఇప్పించకుండా తిరిగి సీజనల్ కార్మికుల్ని 5 రోజుల లోపల తిరిగి పనిలోకి తీసుకోకుండా మళ్ళీ వచ్చి కార్మిక సంఘంగా కార్మికుల హక్కుల కోసం మేము కార్మికుల పక్షాన పోరాడతామని తెలియజేస్తూ మాకు సహకరించినటువంటి ప్రతి కార్మిక సోదరునికి వారి కుటుంబానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూనియన్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున మీడియా మిత్రులకి యూనియన్ ప్రతినిధులకి ప్రతి కార్మిక సోదరికి వారి కుటుంబ సభ్యులకి యాజమాన్యానికి డిసిఎల్ గారికి జిల్లా కలెక్టర్ గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ పరిశ్రమ లోపల కంపెనీ లోపల కార్మికులు ప్రశాంత వాతావరణంలో పనిచేసుకునేటువంటి వాతావరణం కల్పించాలి కార్మికుల మీద ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు కూడా యాజమాన్యం తీసుకున్న యూనియన్ తిరిగి తిరగబడుతుందని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తాను సీజన్ ప్రారంభమవుతున్నటువంటి సందర్భం లోపల కార్మికులు సమ్మెకు దిగడం వల్ల రైతులు కొంత ఇబ్బంది గురైనటువంటి మాట వాస్తవం అయినా పెద్ద మనసుతోటి రైతన్నలు కార్మికుల కష్టాన్ని తమ కష్టం అనుకొని మాకు కూడా సహకరించినందుకు రైతు సోదరులకు కూడా మేము ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ కంపెనీని వారం 10 రోజులలో క్రషింగ్ కి సిద్ధం చేస్తాం రైతులకు ఇబ్బంది కాకుండా చూస్తాం రాష్ట్ర ప్రభుత్వం వరి పంట ఏయొద్దంటుంది కాబట్టి వచ్చే సీజన్ లో దయించి రైతన్నలు చెరుకు పంట వైపు మళ్ళాలని చెరుకును ఎక్కువ ఉత్పత్తి చేయాలని కంపెనీ బాగుంటే కార్మికులకు జీతాలు బాగుస్తాయి కాబట్టి కంపెనీ పరిధిలో ఉన్నటువంటి రైతులు వరి పంట నుంచి చెరుకుకు మళ్ళీ మా కంపెనీని కార్మికుల్ని బాగా కాపాడాలని ఫలితంగా రైతన్నల్ని మేము కాపాడతామని చెప్పి ఈ సందర్భంగా రైతన్నలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను।